2017 లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాట్లపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్ పేరు లేదంటారు. నిజామాబాద్ లోనే బోర్డులు ఏర్పాటులోని స్పష్టంగా చెప్పకుండా నోట్ విడుదల చేశారని విమర్శించారు. ఎన్నికలు అయ్యాక బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం జరిగిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది, వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈరోజు మతాల మధ్యన చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకే వేదిక మీద నుంచి ఇస్ మంచమే నరేంద్ర మోడీ తీసే సాఫ్ సాఫ్ ఏ పార్టీ పైకైనా చేద్దాం. మిత్రులారా, హిందూ లాస్తులు ముస్లింలు గుర్తుపెట్టారంటూ నేను అడుగుతూ నేను చాలా మంది మా అన్నదమ్ములు అన్నదమ్ములు లాస్తులు పంచుకున్నారు ఉండు కదనే, ఏరు వాటి ఉండు కదా. కాగితం రాసుకోకుండా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్నాస్తి తమ్ముడికే ఇచ్చేటట్లే తండ్రి బిడ్డకిచ్చేటట్లేదా మన రాజ్యాంగం అంటుంది. మీ లాస్తులు గుర్తుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటారా? ఈ దేశ ప్రధానమంత్రి కింద మాట్లాడతారా? ఇది పద్ధత. ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తుంది. దేశానికి మంచిదా ఒకసారి ఆలోచించే అశాంతి పెట్టేది మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగొడుతుంది, దేశానికి తీర నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నామా బీజేపీ మిత్రులకు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుడ్డెలో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలలో కాదు మిత్రులారా, మీ చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమవుతలేదని అనుకోకండి. ఇంత దుర్మార్గం, ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు. మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది. ఒక సెక్యులర్, ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చేది. కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుక్కలు కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన మానుకోండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం, విష్ణుని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం, ఎంతోమంది దేవతలు ఉండవు. ఊరు ఊర్ల కోసమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఎంతోమంది దేవతలు. ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం. ఎవరి మత విశ్వాసం వాళ్ళకి, నేను హిందువునని గర్వపడతా, ముస్లింలను క్రిస్టియన్లను సిక్కులను ఆదరిస్తా, గౌరవిస్తా, ముఖ్యమంత్రి అనే బాధ్యత. ఎన్నికల కోడు ముగిసిన 2-3 నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మనమన్న పసుపు కోడి ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయింది. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడండి, అందులో ఏది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు, హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ ఇవాళ కాడి వరకు అది రాలే. కానీ ఆయన వారి వేషంతో ఇక్కడ పెట్టిన స్పేసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, పుకాయించే ప్రయత్నం చేసిండు. ఇదే గది గది ఇది అని అందుకే మిత్రులారా, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను, వాళ్ళ కర్మ గాలింది, వాళ్ళని కొలిమేరు దాటి వరకు తరిమింది. మరి నేను ఇలా అడుగుతున్నా, 100 రోజులు అన్న వాళ్ళకి గట్ట శిక్ష ఇస్తే
ఐదు రోజుల్లో కోటి వేస్తాన కోడకుండోళ్ళని ఏం చెప్తారో మీరు ఒకసారి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.